దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10వ వచనం. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఆ పైన 9వ వచనం కానుండి మనం చూస్తాం, ఇతరులను బాధించటం మానేయాలి. మనం ఎవరిని బాధ పెట్టకూడదు, అయితే సంతోషపడదాం, లేకపోతే కామం కొరుకుందాం. కానీ మనం ఎవరిని బాధ పెట్టద్దు. వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళు మనకు అనవసరం. మనం ఎవరిని బాధ పెట్టద్దు, అందరినీ సంతోషపెడదాం. అది మనం మెయింటైన్ చేద్దాం. ఇతరులను బాధ పెట్టడం మానేసేద్దాం. మన మాటల వల్ల కానీ, మన క్రియల వల్ల కానీ, మన చేష్టల వల్ల కానీ మనం ఎవరిని బాధ పెట్టద్దు. అది మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త. ఇక రెండవ జాగ్రత్త, వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయాలి. మనం ఎవరిని తిరస్కరించకూడదు, వేలు పెట్టి ఎవరిని చూపించకూడదు. అనేకసార్లు వేలు పెట్టి చూపిస్తూ ఇలా చేయొచ్చా, చిచ్చి మీరంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం, లేకపోతే వాళ్ళ దగ్గర వేల దగ్గర కూర్చొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అని వాళ్ళని వేలు పెట్టి చూపిస్తూ ఇతరులను వేలు పెట్టి మనం చూపించకూడదు. ఇప్పుడు పెద్దలు అంటూ ఉంటారు చూడండి, అరే నువ్వు ఒక్క వేలు పెట్టి చూపిస్తే 3 ఏళ్ళు నీ వైపే చూపిస్తున్నాయని. నిజమే, మనలో 3 తప్పులు పెట్టుకొని ఇతరుల్లో 1 తప్పు నువ్వు ఎంచుతూ ఉంటాం. ఒక సామెత కూడా ఉంది కదా, తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగడని. ఇతరుల తప్పులే ఎంచేవాడికి తన తప్పులేంటో తెలియదు. ఏసై కూడా మత్తయి సువార్తలు అంటారు, నీ కంటిలో దూలం ఉంది, ఈ దూలం కంట్లో పెట్టుకుని ఎదటి వ్యక్తి కంటిలో ఉన్న నలుసు చూస్తున్నాను, ముందు నీ కంట్లో దూలం తీసుకో అన్నారు ఆయన. కనుక ముందు మనలో ఏం లోపాలు ఉన్నాయో, ఇంకా మనలో ఏం సరి చేసుకోవాల్సి ఉన్నాయో అవి సరి చేసుకుంటూ మనం ఉండాలి. కానీ ఎదుటి వ్యక్తిని మనం అన్వేషిస్తూ వాళ్ళలో ఫలానా లోపం ఉంది, వీళ్ళలో ఫలానా లోపం అని వేలు పెట్టి ఎవరిని మనం చూపించకూడదు, తిరస్కరించకూడదు. ఎవరిని మనం తిరస్కరించకూడదు. మనం జనాన్ని తిరస్కరిస్తే దేవుడు మనల్ని తిరస్కరించాడు అనుకోండి, ఏంటి మన పరిస్థితి? కనుక మనం ఎవరిని తిరస్కరించొద్దు, జాగ్రత్త తీసుకుందాం. 3వది, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మానేయాలి. ఫలానా వ్యక్తి చెడ్డ, నిజంగా చెడు చేస్తున్నాడు, లేక ఫలానా ఒక చెడ్డ అమ్మాయి చెడ్డ అబ్బాయి, లేకపోతే ఒక ఫలానా గ్రామం చెడ్డది, లేకపోతే ఫలానా ఏదో ఒక చెడ్డది అని మనకు తెలుసు. 4 మనం కూర్చున్నప్పుడు, లేకపోతే 2 మనం కూర్చున్నప్పుడు ఆ చెడ్డదాని గురించి, ఆ చెడ్డోళ్ళ గురించి మనం మాట్లాడద్దు. ఎందుకంటే ఆ మాటల వల్ల దోషమే మనకి, మనకది కీడే. కనుక మనం ఏ చెడ్డదాని గురించి మాట్లాడద్దు, మంచి దాని గురించి మాట్లాడదాం. మంచి ఏసే గురించి మాట్లాడుకుందాం, మంచి భక్తులు ఉన్నారా భక్తుల గురించి మాట్లాడుకుందాం, మంచి వాక్యాన్ని గురించి మాట్లాడుకుందాం. అంతేగాని చెడు అనే దాని గురించి మనం కూర్చొని మాట్లాడుకోవద్దు. మాట్లాడుకోవటమే కాదు, మేము మాట్లాడట్లేదండి, వాళ్ళు మాట్లాడుతుంటే మేము కూర్చొని వింటున్నామండి, అది కూడా దోషమే. చాలాసార్లు చెడుకు ఆకర్షణ ఉంది, చెడు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటే కులికి నవ్వుతూ ఉంటాం వాళ్ళ మధ్య కూర్చొని, అది కూడా తప్పే. చెడు మాట్లాడుకునే వాళ్ళ మధ్య కూర్చోవద్దు. అదే మనం కీర్తనల గ్రంథంలో, మొదటి కీర్తనలో మనం చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చెప్పులను నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసుకులు కూర్చుండే చోటున కూర్చోక, అక్కడ కూర్చోవద్దు. అపహాసుకులు అంటే ఇక వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కామెంట్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారే చెడు గురించి మాట్లాడుకుంటూ, అలాంటి వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు. మంచి మాట్లాడుకునే వాళ్ళ దగ్గర కూర్చోవాలి మనం, మనకు మంచి అభివృద్ధి. లేదు అసలు ఏసే సన్నిధిలో కూర్చుంటే ఇంకెంత బాగుంటుందో మనకి. కనుక మనం చెడ్డదాన్ని బట్టి మాట్లాడద్దు, జాగ్రత్త తీసుకుందాం. ఆ తర్వాత అంటాడు, ఆశించిన దానిని ఆకలి గునిన వానికి ఇవ్వాలి. మనం దగ్గర ఎవరైనా, మనం తింటున్నాం, ఎదటి వ్యక్తి కూర్చొని పస్తున్నాడు, ఆ
ఆకలితో ఉన్న వ్యక్తి ముందు మనం కూర్చొని మనం తృప్తిగా నాలుగైదు రకాల కూరలు వేసుకొని మనం తింటూ ఆ ఆకలి కొనిన వాడిని చూస్తూ ఆ వ్యక్తికి ఏ విధంగా చేయలేకపోతే అది మనకు పాపమైంది. అలా కాకుండా మనకున్న దానిలోనే కొంచెం పెడదాం, మనకున్న దానిలోనే కొంచెం పెట్టి అతన్ని తృప్తిపరిస్తే, మనకున్న దానిలో మనం తృప్తిగా తింటే అది మనకు ఆరోగ్యం, అది మనకు ఆశీర్వాదం. కనుక ఆకలి కొనిన వాడిని తృప్తిపరచాలి. అంతమాత్రమే కాదు, మనం ఏదైనా మనం కూరగాయలు కొన్నా లేకపోతే ఏదైనా పళ్ళు కొన్నా లేకపోతే ఎక్కడికైనా మనం ఆటో మీద లేకపోతే సంథింగ్ ప్రయాణంలో మనం వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఆశించింది, వాళ్ళు ఆకలితో ఉన్నారు, బాధలో ఉన్నారు, వాళ్ళు మన దగ్గరికి తీసుకొని వచ్చారు, వాటిని మనకు సర్వీస్ చేస్తున్నారు. మన దగ్గర ఏ పని చేసినా సరే, ఏ సర్వీస్ చేసినా సరే, ఆ పని చేసే వాళ్ళకి వాళ్ళు ఆశించారు, ఆశించిన దాన్ని వాళ్ళకి మనం ఇవ్వటం అది మన కర్తవ్యం. అలా ఇస్తే వాళ్ళు తృప్తి వెళ్తారు, అది మనకు ఆశీర్వాదం అయింది. ఆ కింద ఇంకా స్పష్టంగా అంటాడు చూడండి, శ్రమ పడిన వాణిని తృప్తిపరిచిన ఎడలా. అంటే మన దగ్గర శ్రమ పడ్డారు, ఏదో పని చేయించుకుంటాం, అది ఇంటి పని కానీ వంట పని కానీ మరి ఏ పని అయినా కానీ మన దగ్గర శ్రమ పడిన వాడిని మనం తృప్తిపరిచి పంపించాలి. వాళ్ళకి ఎంతైతే ఇస్తామన్నామో అది ఇవ్వాలి. అవసరమైతే దానికి ఇంకేదైనా కొంచెం కలిపితే వాళ్ళు సంతోషంగా వెళ్తారు. అంతేగాని వాళ్ళకి ఇస్తామని మాట ఇచ్చిన దానిలోనే కొంత కట్ చేసి మనం ఇచ్చామనుకోండి, దుఃఖంగా వెళ్తారు మన దగ్గర నుండి, బాధపడుతూ వెళ్తారు, మనల్ని ఏం అనలేరు, బాధపడుతూ వెళ్తారు, అది మనకు శాపమైంది. కనుక మన దగ్గర ఎవరు ఏది శ్రమ పడినా, ఏది కష్టపడినా, ఏ పని చేసినా వాళ్ళు తృప్తిపరిచి పంపించాలి, వాళ్ళ సంతోషం వెళ్ళాలి మన దగ్గర నుండి, అది మన ఇంటికి మన ఒంటికి ఆశీర్వాదం అయింది. ఇలా మనం చేస్తే ఆ కింద అంటున్నాడు, చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది. ఒకవేళ చీకటి ఉన్నా ఆ చీకటిలో కూడా మీకు వెలుగు ప్రకాశిస్తుంది ఈ పనులు చేస్తే. అంధకారంలో ఉన్నా సరే, అంధకారం అంటే చీకటిని మించిపోయిందన్నమాట, భయంకరమైన కట్టిక చీకటి, చిమ్మ చీకటి అంటారు చూడండి, దాన్నే అంధకారం అంటారు. అలాంటి అంధకారం ఒకవేళ నేను నలుపుకున్నా అక్కడ కూడా మధ్యాహ్నపు వెలుగు వలె ఉంటుంది నీకు. అక్షరాల బైబిల్ గ్రంథంలో భక్తులు వాళ్ళ జీవితాలు ఎలాగా అయినాయి కదా, యోసేపు అనే భక్తుడు అంధకారం అలుముకుంది కానీ మధ్యాహ్నపు వెలుగులాగా తన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దావీదు జీవితాన్ని కూడా అంధకారం అలుముకుంది కానీ ఆ అంధకారంలోనే దావీదును దేవుడు హెచ్చించి దేశానికి రాజుగా ఎలా హెచ్చించాడండి, యోసేపును రాజుగా ఎలా హెచ్చించాడు. కలకనని కార్యాలు అంటారు చూడండి, ఊహించని కార్యాలు దేవుడు అలా చేస్తాడు. అయితే మనం ఒకవేళ రాజులు రాణులు మనం కావచ్చు కాకపోవచ్చు కానీ మన దేవుడు మన జీవితంలో కూడా ఒకవేళ చీకటి కమ్మినా, ఒకవేళ అంధకారం అలుముకున్నా, ఆ అంధకారంలో ఉన్న మనకు తప్పక మధ్యాహ్నం లాంటి వెలుగును, మధ్యాహ్నం లాంటి బానిసగా వెళ్ళినోడు ఆ దేశానికి రాజు అవటం అంటే ఇది కాదా మధ్యాహ్నపు వెలుగంటే? బానిసగా ఉన్నవాడు స్వేచ్ఛగా జీవించే పరిస్థితుల్లోకి రావటం అంటే మామూలు సంగతి, కామన్ సంగతి, అది అది ఆనందమే, అది కామన్. కానీ దేశానికి రాజు అవటం అంటే అంతకన్నా గొప్ప సంగతికి ఏది లేదు, అంత స్థాయికి అదే మధ్యాహ్నపు వెలుగులాగా మార్చేస్తాడు. మన జీవితంలో కూడా అలా ఊహించని గొప్ప కార్యాలు, ఆశ్చర్యపోయే అంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అలా చేయాలంటే ఈ జాగ్రత్తలు మనం ఎందుకు తీసుకోకూడదు? మనం ఎవరిని బాధ పెట్టొద్దండి, వేలు పెట్టి చూపించి ఎవరిని తిరస్కరించొద్దండి. మనం ఏ పాటి వాళ్ళు, చెడ్డదాని గురించి చెడ్డోళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దండి, మానేసేద్దాం. మన దగ్గర ఆకలితో ఎవరైనా ఆకలితో ఆశించి ఉంటే వాళ్ళకి మనకున్న దానిలోనే తృప్తి పడతాం. ఎవరి దగ్గర ఎవరైనా శ్రమ పడ్డారు, కష్టపడ్డారు, ఆ కష్టపడిన ఆ జీతాన్ని ఏమైతే ఇస్తాం అనుకున్నా ఆ జీతాన్ని ఇద్దాం, అవసరమైతే దానికి ఏదో కొంచెం కలిపి మనం ఇద్దాం, ఇంకా తృప్తిగా వెళ్తారు మన దగ్గర నుండి. ఇలాంటి మంచి పనులు మనం చేయటం వల్ల మన జీవితంలో మన అంధకారాన్ని మధ్యాహ్నం వలె మారుస్తాడు. కనుక దేవుడు వాగ్దానం వింటున్న మనందరి జీవితాల్లో అలాంటి కార్యాన్ని మన మంచి దేవుడు జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, ప్రస్తుతం కొందరి జీవితాలు అంధకారంగా ఉన్నాయి. ఈ వాగ్దానం వింటున్న వారి జీవితాల్లో
కొంతమంది ప్రభువా ఇటు చూడలేన ఇటు తెలుసుకోలేక ఏమీ చేయలేక జీవితాలే చీకటై అంధకారమై మార్గాలు దిక్కు తెన్ను తెలియక వేదనతో ఉన్నారు దయచేసి మధ్యాహ్నపు వెలుగు వలె వారి జీవితాన్ని మార్చండి వారి జీవితాల్లో ప్రభువా నూతన వెలుగులు నూతన కాంతులు విరజిమ్మునట్లు అరుణోదయ నక్షత్రం వలె వారి జీవితాలు ఉదయించి అయ్యయ్యా వారి జీవితాన్ని మధ్యాహ్నపు తేజస్సు వలె మార్చండి మీ పాదాల పట్టి మీ దీన దాసునిగా నీ బిడల పక్షాన బ్రతిమాలుకుంటున్నాను ప్రతి వ్యక్తి జీవితాన్ని అలా తేజస్సుగా మధ్యాహ్నపు తేజస్సుగా మార్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.